అధికారంలోకి రాగానే అని అనుకున్నారు. కానీ దాని తర్వాత ఆయన ఏమి ఆడియో వినిపించారు అసెంబ్లీలో, పెంచుకుంటూ అని చెప్పి ఇప్పటికి 3000 అయింది. ఇప్పుడు ఇది కూడా ప్రస్తుతం అట్లాగ మైండ్ గేమ్ ఈ పదజాలంలో. 3వ వంతు స్థానాలు తర్వాత, ఫస్ట్ ఆ రోజు నేను కూడా 3వ వంతు అంటే దాదాపు 68-69 వచ్చేస్తున్నాయి కదా. తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళు పత్రికలో 2వ రోజు రాశాక చదివితే ఈనాడు జ్యోతి సాక్షి ముగ్గురు కూడా రాశారు ఏమని. తర్వాత ఈ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంటుంది, తర్వాత జరగబోయే ఎన్నికల్లో 3వ వంతు స్థానాలు అని. అది సాక్షి ఓటు రెచ్చగొట్టడానికి రాశాడేమో, ఈనాడు జ్యోతిలో కరెక్ట్ రాసి ఉంటారంటే వాళ్ళు కూడా అది రాశారు. మళ్ళీ నేను అది ఆడియో క్లిప్ కట్ చేపించి విన్నా. వింటే దాంట్లో కనబడింది ఏంటి, అట్లాగే ఈ టైపే 3వ వంతు తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు 3వ వంతు కాదు. అంటే ఇప్పుడు 3వ వంతు అడగలేదు ఆయన? అడగలేదు. కానీ ఆ రోజున బ్రేకింగ్లన్నీ కూడా 3వ వంతు అనగానే కార్యకర్తలో విపరీతమైన ఉత్సాహం వచ్చింది. ఈవెన్ మన డిబేట్లో కూడా ఆ రోజున 3వ వంతు ఎవరికి తెలుగుదేశం పార్టీ డబుల్ డిజిట్కే పోటీ చేస్తుంది అనేటువంటి స్టేజ్ కూడా వచ్చింది, మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు అక్కడ మొదటి నుంచి మనం అనుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టిగా బార్గెన్ చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు వంచగలడు ఎవరినైనా సరే. ఇప్పుడు ఈ జ్యోతి